రాష్ట్ర రాజకీయాలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ సమంతను అవమానించలేదని చెప్పారు వర్మ. పైగా సురేఖ సమంతని పొగిడారని చెప్పారు. వాళ్ళు చెప్పిన పని ఇష్టం లేక సమంత విడాకులిచ్చి వెళ్ళిపోయిందన్నారు. అసలు కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జున నాగ చైతన్యని అని రామ్ గోపాల్ వర్మ ఓ ఆడియోని రిలీజ్ చేశారు. దీని గురించి ఆవిడ మాట్లాడడం లేదన్నారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు తన జీవితంలోనే వినలేదని చెప్పారు ఆర్జీవి. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున చాలా సీరియస్గా తీసుకోవాలని, ఇలాంటి దిగజారుడు విమర్శలు చేసే వాళ్ళకి మర్చిపోలేని గుణపాఠం చెప్పాలని సూచించారు రామ్ గోపాల్ వర్మ. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంత అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే, అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుసాగా అవమానించింది నాగార్జుని చైతన్యని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే నా అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం, వాళ్ళకు ఉన్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునికి చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. సో మనం చూస్తున్నాం కదా, రాష్ట్ర రాజకీయాలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ సమంతను అవమానించలేదు అని చెప్పారు వర్మ. పైగా సురేఖ సమంతని పొగిడారని చెప్పారు. వాళ్ళు చెప్పిన పని ఇష్టం లేక సమంత విడాకులిచ్చి వెళ్ళిపోయిందన్నారు. అసలు కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జున నాగ చైతన్యని అని రామ్ గోపాల్ వర్మ ఓ ఆడియోను రిలీజ్ చేశారు. దీని గురించి ఆవిడ మాట్లాడడం లేదని చెప్పారు. ఇక ఏమన్నారో ఆ ఆడియోని మరోసారి విందాం. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంత అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే, అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుసాగా అవమానించింది నాగార్జుని చైతన్యని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే నా అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం, వాళ్ళకు ఉన్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునికి చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. కొండా సురేఖ చేసిన ఆరోపణలు తన జీవితంలోనే వినలేదని చెప్పారు ఆర్జీవి. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున చాలా సీరియస్గా తీసుకోవాలని, ఇలాంటి దిగజారుడు విమర్శలు చేసే వాళ్ళకి మర్చిపోలేని గుణపాఠం చెప్పాలని సూచించారు రామ్ గోపాల్ వర్మ. ఇక తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఈ ఆడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు నా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్ చెప్పండి, ఇప్పుడున్నటువంటి ఈ హాట్ సిచ్యువేషన్లో వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే
వర్మ డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తం చేశారు, అంటే సమంతని అవమానించినట్టు ఎలా అవుతుంది, ఎన్ కన్వెన్షన్ అనే ఆస్తిని కాపాడు కోసం ఒక మామ ఒక భర్త ఇద్దరు కలిసి ఒక పని అప్పచెప్పారు, ఆ పని ఆ ఆస్తిని కాపాడుకోవడం కోసం ఆ పని అప్పచెప్తే ఆ పనిని సమంత తిరస్కరించింది, తదుపరి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. కానీ ఎవరైతే ఆ పని అడిగారో ఆ పని అడిగిన వారిని ఖచ్చితంగా కఠినంగా బుద్ధి చెప్పేటట్టు శిక్షించాలి, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా సినీ పరిశ్రమ చూడాలని చెప్పి డైరెక్ట్గానే ఎవరైతే ఆ వర్క్ని అడిగారో ఆ వర్క్ని అడిగిన వాళ్ళని డైరెక్ట్గానే అటాక్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే కొండా సురేఖ సమంతాన్ని అవమానించలేదు, మొత్తం ఈ వ్యవహారం అనేది నిన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఎన్ కన్వెన్షన్ కాపాడుకోవడం కోసం నాగార్జున నాగ చైతన్య సమంతాన్ని ఒక మాజీ మంత్రి దగ్గరికి పొమ్మన్నారనే యాంగిల్ తీసుకొచ్చినట్టు మాట్లాడరు. ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఆ ఆస్తిని కాపాడు కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నము సమంత దగ్గర ఉంచారు, కానీ సమంత తిరస్కరిస్తూ విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. కానీ సమంతాన్ని రమ్మని సమంతాన్ని ఆ వర్క్కి పురుగొల్పడానికి కారణమైన వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేయాలన్నది రామ్ గోపాల్ వర్మ చెప్తున్న విషయం. ఆడియోలో కూడా క్లియర్గా అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ ఇలాంటి జుగు ఏదైతే మాట్లాడని నోటికి మనం మాట్లాడలేని విధంగా ఆ వ్యవహారం ఉంది కాబట్టి జుగుప్సాకరమైన వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం తను సహించలేనని చెప్పి రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఖచ్చితంగా వాటికి కూడా తగిన సమాధానం ఇవ్వాలని చెప్పి చెప్పారు. అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి ఎవరికైనా సరే. అంటే ఫిలిం ఇండస్ట్రీని అనేది చులకనగా చాలామంది చూస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ అంటే తెరపైన వీళ్ళు ఆడుతుంటారు పాడుతుంటారు, ఎక్కడికైనా రమ్మంటే అక్కడికి వస్తారు, అంటే వీళ్ళు చాలా ఈజీగా పడిపోతారు డబ్బుల కోసం అనే యాంగిల్ని రామ్ గోపాల్ వర్మ తీసుకున్నారు. ఇదంతా అబద్ధం, అలాంటి సినిమా వాళ్ళు అలా కాదు, ఖచ్చితంగా హుందాతనంతోనే సినిమాలు తీస్తుంటారు. సినిమా అనేది ప్రేక్షకులకి ఒక రకమైన ఆనందాన్ని పంచిస్తూ ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉంటుంది, కానీ వాళ్ళ జీవితాన్ని ఇంకో కోణంలోనే బయటి వ్యక్తులు చూస్తున్నారు, ఆ కోణాన్ని ఎవరు కూడా చూడవద్దని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ తన సంచలన వాయిస్లో వెల్లడించారు. మొత్తానికైతే ఈ వ్యవహారంలో ఎవరు సినిమా వాళ్ళని చులకనగా చిన్నచూపుగా ఇంకో రకంగా జుగుప్సాకరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఒకతాటి పైన ఉండి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి. అంటే ఆస్తులు అంతస్తులు వేరే అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని అడ్డం పెట్టి వ్యక్తులను రమ్మనమనేది చాలా ఘోరమైన విషయం. ఇది చాలా అంటే వినడానికే బాగలేదు, ఒక రకమైన ఈ జుగుప్సమైన పనులు కూడా ఎవరు ఎంకరేజ్ చేయకూడదని చెప్పకుండా రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఎంటైర్ ఇష్యూలో ఇప్పటికే సినిమా పరిశ్రమ ఒకతాటి పైన వచ్చి అందరు కూడా నాగార్జున ఫ్యామిలీకి సంఘీభావం తెలిపారు. నగేష్, మీరన్నట్టుగా ఈ ఇష్యూ ఎప్పుడైతే మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఇండస్ట్రీ అంతా కూడా చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యింది, ఏకతాటిపైకి వచ్చింది, అందరు ఖండించారు. సో అదే ఉండే టైంలోనే ఈ కొత్త యాంగిల్ని వర్మ తీసుకొచ్చారు, దీనిపైన నాగార్జున ఫ్యామిలీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? నాగార్జున అయితే ప్రస్తుతం హైదరాబాద్ లేరు, వైజాగ్లో ఉన్నారు. నాగార్జున ఉదయం పూట కూడా గవర్నర్ పరామర్శించారు, అంటే మిగతా విషయాలు వేరే విషయాలు మాట్లాడుకున్నారు తెలియదు, కానీ నాగార్జున మీడియా ముఖంగా కూడా వైజాగ్లో మాట్లాడలేని పరిస్థితి. కానీ కొంత ఇన్పుట్స్ సమాచారం వస్తున్న మేరకు మాత్రం మంత్రి కొండా సురేఖకి లీగల్ నోటీసులు పంపిస్తానమైన యాంగిల్ కూడా ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అలాగే వరంగల్లో కూడా మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మను కూడా కొంతమంది అక్కినేని అభిమానులు కూడా దిష్టిబొమ్మని దహనం చేసిన పరిస్థితి కొనసాగుతుంది. తాజాగా మహేష్ బాబు కూడా స్పందించారు, ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను, సినిమా పరిశ్రమ అనేది చులకనైపోయింది అందరికీ, ఇలాంటి అంటే కొన్ని ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలి, సినిమా పరిశ్రమని చులకనగా చూడవద్దని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికే చాలామంది హీరోలు అంటే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, చిరంజీవి, కొన్నితల వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా వరుసగా ట్వీట్లు చేస్తూ కూడా నాగార్జున ఫ్యామిలీకి సంఘీభావం తెలిపారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ తన ఏదైతే ఉందో సమంతకు సంబంధించి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు. వరంగల్లో కూడా డైరెక్ట్గా మీడియా ముఖంగానే సమంతను డైరెక్ట్గా తను అనలేదు, ఒక విషయంలో జరిగి తను కొంత అసందర్భోచితంగా మాటలు మాట్లాడాల్సి వచ్చిందని
చెప్పిన పరిస్థితి. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు, ఇంతటితో ఈ విషయాన్ని పూర్తిగా వదిలేయండి కూడా విజ్ఞప్తి చేశారు. మొత్తానికి దీనికి ఈ ఇష్యూకి సమప్ చెప్పాలని చెప్పి కూడా మహేష్ గౌడ్ అంటే పబ్లిక్ ని కావచ్చు మిగతా సినిమా డొమైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ నగేష్.